హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక బ్యూటిఫుల్ స్లీవ్ డిజైన్ ను నేర్చుకుందాం మిగిలినటువంటి క్లాత్ని ఫోర్ ఫోల్డ్స్గా వేసుకొని ఈ చివరి వైపు ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఇది నాకు చివరి వైపు ఫోల్డింగ్ కోసం అని నేను లైన్ డ్రా చేసుకున్నాను నెక్స్ట్ ఇవి హ్యాండ్స్ పొడవ ఎంత తీసుకోవాలి సో ఇక్కడ నేను బ్లౌజ్కి పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను అసలు యాక్చువల్గా బ్లౌజ్ పొడవ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి ఈ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకు మార్కింగ్ చేసుకుంటున్నానంటే ఇక్కడ నేను బ్లౌజ్కి పైన స్మాల్ పఫ్ అనేది పెట్టి స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను సో సెవెన్ ఇంచెస్ మన యాక్చువల్ మెజర్మెంట్ దగ్గర సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఈ డౌన్కి హ్యాండ్ డౌన్కి ఇక్కడ నేను జస్ట్ టూ ఇంచెస్ దగ్గరే ఒక మార్కింగ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి మరీ ఎల్బో స్లీవ్స్ అయితే త్రీ ఇంచెస్ దగ్గర చేసుకుంటాము కాదు కాబట్టి నేను జస్ట్ టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ ఈ బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట సో సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ మనకి స్టిచ్చింగ్ మార్జిన్ కోసం అని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి అండి సో ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర అంటే సెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి మీరు ఫస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ వన్ పాయింట్ ఫైవ్ దగ్గర నుంచి ఫస్ట్ స్ట్రైట్గా తీసుకొని ఈ హ్యాండ్ డౌన్కి ఇలా ఒక కరువు షేప్లో అనమాట నిదానంగా ఇలా రౌండ్గా ఒక కరువుగా తీసి హ్యాండ్ మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ టెన్ ఇంచెస్ దగ్గర తీయలేదండి ఫస్ట్ మనం సెకండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా యాక్చువల్గా హ్యాండ్ లూజు సెవెన్ ఇంచెస్ సో సెవెన్ ఇంచెస్ దగ్గరే నేను ఫస్ట్ రౌండ్ షేప్ తీశాను ఈ పైన త్రీ ఇంచెస్ ఉంది కదా టెన్ ఇంచెస్కి ఎక్స్ట్రా సో టెన్ ఇంచెస్ దగ్గర ఒక త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ త్రీ ఇంచెస్కి ఫస్ట్ వీడియోలో చూపించినదిగా స్ట్రైట్ లైన్ తీసుకొని అక్కడి నుంచి కింది వైపుకి అనమాట ఇక్కడ వీడియోలో చూపించినదిగా డౌన్కి చేసేసి మనం ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ లైన్లోకి కలిపేసుకోండి ఈ త్రీ ఇంచెస్ అనేది చెప్పా కదండి చిన్న పఫ్ అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను దానికోసమే ఈ త్రీ ఇంచెస్ అనమాట సో నీట్గా హ్యాండ్ మార్కింగ్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట ఈ హ్యాండ్స్కి ఇక్కడ మిగిలిన క్లాత్లు మనకి టూ ఫోల్డ్స్ మిగిలింది కదా దాన్ని ఈ విధంగా ఇంకొక ఫోల్డ్ వేస్తే ఫోర్ ఫోల్డ్స్ అవుతుంది దీని మీద సేమ్ అన్నీ కుట్టినట్లే ఈ స్లీవ్ ఫ్యాబ్రిక్ని కూడా పెట్టేసి లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఇక్కడ క్లాత్ ఏం మిగలేదు సో ఉన్న దాంట్లోనే స్టిచ్ చేసేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ రెడీ చేసుకుందామండి హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ హెమింగ్తో పని లేకుండానే డైరెక్ట్గా లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నానండి దీనికోసము రాంగ్ సైడ్ కిందికి రైట్ సైడ్ పైకి వచ్చేలాగా మెయిన్ క్లాత్ని తీసుకోవాలి దీని మీద లైనింగ్ను పెట్టుకునేసి ఈ చివరి వైపున స్టిచ్ చేసుకోవాలి చివరి వైపున జస్ట్ ఒక పాంచు మందం గడుపుతో స్టిచ్ చేసుకున్న సరిపోతుందండి నేను ఆల్మోస్ట్ లైనింగ్ బ్లౌజెస్ అన్నిటికీ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటాను హెమింగ్ అయితే పెట్టానండి చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఈ లైనింగ్ మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ కుట్టు ఇటుపక్క మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లేకుండా ఓన్లీ లైనింగ్ మీదే స్టిచ్ వచ్చేలాగా కుట్టుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా లైనింగ్ని లోపల వైపుకు ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద దూర దూరంగా ఒక లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఈ కుట్టు మళ్ళీ ఇప్పతీస్తామండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మీకు హెమింగ్ చేసుకునేప్పుడు ఎలాంటి ఫినిషింగ్ వస్తుందో నీట్గా ఈ విధంగా కుట్టుకోవడం కన్నా హెమింగ్ లేకుండా కూడా మీకు అంతే ఫినిషింగ్ ఉంటుందండి నీట్గా ఇప్పుడు టోటల్గా ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి కుట్టుకోవాలి అండి ఈ విధ ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ సిల్క్ బ్లౌజెస్కి జారిపోకుండా మన హ్యాండ్ సపోర్ట్ ఇలా ఈ విధంగా అరచేతి పెట్టి క్లాత్ను జరగనీయకుండా రెండింటిని ప్రెస్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలండి సో ఫైనల్గా ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఈ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోండి చూసారుగా మనకి హ్యాండ్ ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇదే విధంగా మీరు రెండవ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్నాను సో ఇప్పుడు ఈ హ్యాండ్స్కి ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకుందాం ఆర్మ్ హోల్ లోత్ జాయింట్ చేసుకున్నప్పుడు మనం ఇందాక మనం మెజర్మెంట్ హ్యాండ్ మెజర్మెంట్ దగ్గర లైన్ తీసుకున్నాం కదా ఆ మెజర్మెంట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి సెంటర్లో ఒక మార్కింగ్ చేసుకొని ఆ సెంటర్లో ఒక హాఫ్ ఇంచు డౌన్కి వచ్చేలాగా ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా మీరు మార్కింగ్ చేసుకోవాలి అండి సో అదేవిధంగా రెండవ హ్యాండ్ కూడా ఆర్మ్ హోల్ డీప్ అనేది కట్ చేసుకోవాలండి ఇంకా నేను ఆర్మ్ హోల్ డీప్ కట్ చేసుకున్నప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకునేప్పుడే కొంచెం లోపలి వైపుకు జాయిన్ చేసుకుంటానండి మళ్ళీ స్టిచ్ చేసుకున్న అవసరం లేకుండా ఇక్కడ నేను ఇదే బ్లౌజ్కి పైన చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటున్నాను సో దీనికోసం సెంటర్లో వచ్చేసి ఒక చిన్న కుచ్చులండి ఎంత చిన్న వీలైతే అంత చిన్న కుచ్చులు దగ్గర దగ్గరగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఈ స్లీవ్ కటింగ్ కూడా నేను ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోలో ఉందండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూస్తే మీ చిన్న కుచ్చులు పెట్టుకున్నప్పుడు హ్యాండిని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను అక్కడ చాలా డీటెయిల్గా ఇచ్చాను ఒక్కసారి ఆ వీడియో చూడండి ఛానల్లోకి వెళ్ళి సో రెండవ హ్యాండికి కూడా ఇదే విధంగా చిన్న కుచ్చులు పెట్టుకోండి ప్రజెంట్ ఈ చిన్న కుచ్చుల బ్లౌజెస్ అండి ట్రెండింగ్లో ఉన్నాయి కదా చాలా మటుకు అందరికీ ఎక్కువ బుగ్గ చేతులు ఎక్కువ బఫ్ వచ్చినవి వేయడానికి ఇష్టపడరు సో అలాంటి వాళ్ళు ట్రెండీగా ఉండాలి అనుకుంటే ఇలా చిన్న కుచ్చు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నారంటే క్యూట్గా ఉంటుంది ట్రెండీగా ఉంటుంది సో నేను రెండు వైపులా హ్యాండ్స్కి ఈ విధంగా కూర్చోబెట్టి స్టిచ్ చేసేసానండి నెక్స్ట్ ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి స్టిచ్ చేసుకుందాం దీనికోసము హ్యాండ్ సెంటర్లో ఒక మార్కింగ్ పెట్టుకోండి ఈ సెంటర్ వచ్చేసి బ్లౌజ్కి షోల్డర్కి సెంటర్లో ఉండాలన్నమాట ఈ రెండు సెంటర్లు ఒకచోట పెట్టి స్టిచ్ చేసుకోవాలి మనం ఇందాక హ్యాండ్కి ఆర్మహోల్ డీప్ తీసాం కదా ఆ ఆర్మహోల్ చంకలోతు ఫ్రంట్ సైడ్కి రావాలి ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇంకొక చిన్న టిప్ అండి మీరు డ్రెస్కైనా బ్లౌజెస్కైనా ఎప్పుడైనా సరే స్లీవ్స్ను స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ సెంటర్ నుంచే స్టార్ట్ చేసుకోండి మీరు ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి అటువైపు హెచ్చు తగ్గులు వస్తాయి అనమాట అలా లేకుండా సెంటర్ నుంచే స్టార్ట్ చేసుకొని చివరి వైపు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరి వైపు నుంచి మళ్ళీ టర్న్ చేసి ఈ చివరి వైపు నుంచి సెకండ్ స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి ఆ విధంగా షోల్డర్ వరకు స్టిచ్ చేసుకొని అదేవిధంగా డౌన్కి ఈ పక్క ఎడ్జ్ వరకు మీరు కుట్టుకోవాలి అండి ఇప్పుడు ఈ చివరి వరకు కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని అక్కడి నుంచి సెకండ్ స్టిచ్ అనేది స్టార్ట్ చేసి కరెక్ట్గా షోల్డర్ వరకు తెచ్చి స్టాప్ చేస్తే సరిపోతుంది మీరు ఈ విధంగా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకున్నారంటే చాలా ఈక్వల్గా రెండు వైపులా ఒకే మెజర్మెంట్తో పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ